అయితే ఈ లెటర్ కి రియాక్షన్ కూడా స్టార్ట్ అయింది. తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు పవర్ ఫైట్ నడుస్తోంది. విద్యుత్ కొనుగోళ్ల అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల దూటాలు పెళ్తున్నాయి. అయితే విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి జరిగింది అంటూ బల్లగుద్ది చెప్తున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ తో పాటు జగదీష్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమంటూ హాట్ కమెంట్స్ చేశారు ఆయన. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవణ్ అందిస్తారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య విద్యుత్ మంటలు రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. ఈ విద్యుత్ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. చెప్పండి, ఇప్పటికే విద్యుత్ అక్రమాలపై కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఆ కమిషన్కు మాజీ సీఎం ఒక లేఖ రాశారు. 12 పేజీల లేఖ రాసినటువంటి పరిస్థితి నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా అంటే రాజకీయ కక్షతో ఈ కమిషన్ ఏర్పాటు చేశారని చెప్పి కేసీఆర్ ఆరోపిస్తున్నారు. ఎట్లా వస్తారు మీరు? ఇది అసలు దేశ చరిత్రలో మొట్టమొదటిసారి అనుకుంటా. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగి ఆ చర్చలో పాల్గొన్నది నేను. యాదాద్రి థర్మల్ ప్లాంట్ కానీ ఛత్తీస్గఢ్ పవర్ కడుగోలలో 1000 కోట్లు దోసుకున్నాను. మా జగదీష్ రెడ్డి గారు, కేసీఆర్ వాళ్ళ గవర్నమెంట్లు, ఎమ్మెల్యేలు 30,000 కోట్ల వరకు నామినేషన్ మీద ఇచ్చిన బిహెచ్ఎల్కు. గవర్నమెంట్ కంపెనీ అయినా నామినేషన్ ఇస్తాను వీలేదు, 5 లక్షల కంటే ఎక్కువ. దీని మీద క్వశ్చన్ చేస్తే నాకు ఆయనకు బాగా ఆరోగ్య వాదోపవాదాలు జరిగినాయి. జరిగినప్పుడు ఆయన ఏమన్నాడు, నువ్వు 10,000 కోట్లు తిన్నావని చెప్పి నేను అంటే నీ దమ్ముంటే నువ్వు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకో, ఏ ఎంక్వైరీకైనా సిద్ధమయ్యండి. సవాలు విసిరిను ఇక్కడ కమిషన్ను రాజకీయ కక్షతోటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పి కేసీఆర్ చెప్తున్నారు. దమ్ముంటే ఎంక్వైరీ చేసుకో అంటుంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు సభలో లేరు, ఆయన యాంటీ రూమ్లో ఉండి బయటకు వచ్చి ముఖ్యమంత్రి గారు ఇంటర్ఫియర్ అయ్యి, ఏంది నువ్వు బాబా మా ముఖ్యమంత్రి మా మంత్రి గారిని బెదిరిస్తున్నావు, ఆయన ఉన్నమాట చెప్పిండు, అవును యాదాది పండి అయినాయి, అయినా నువ్వు అడుగుతున్నావు కదా, నువ్వు అడుగుతున్నావు కదా అని 10 సార్లు అన్నాడు. నువ్వు జ్యుడిషియల్ ఎంక్వైరీ అడుగుతున్నావు కదా జగదీష్ రెడ్డి గారు, వేస్తున్నావు పో అన్నాడు. అడిగింది వాళ్ళు, వేసింది, వేసినాక ఎవరు వేసాం? దేశంలో బహుశా ఎల్ నరసింహారెడ్డి ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయ్యి మళ్ళా మోడీ గవర్నమెంట్లో మన 5 సంవత్సరాలు క్యాట్ చైర్మన్గా మచ్చలేదు కదా. ఆయన శనివారం ఆదివారం కోర్టు ఆడలేచుంటే ఊరికి పోయి స్వయంగా ఆయనే రైతు విషయంలో ట్రాక్టర్ దున్నుకొని నాగలు దున్ని వ్యవసాయం చేసుకొని నిజాయితీకి మారు పేరు భారతదేశంలో ఎల్ నరసింహారెడ్డి. ఆయన గురించి కేసీఆర్ గారికి తెలుసు. ఎందుకు వద్దంటున్నా అంటే మొత్తం నిజం నరసింహారెడ్డి గారు ఎవరికి ఉంటాడు కాదు, వాస్తవంగా పోతాడు. జైలుకి పోయేది ఖాయము. 15,000 కోట్లు ఇవాళ 30,000 అన్నారు, 45,000 దాటింది, ఇంకా 15,000 పెరుగుతుండొచ్చు. నేను ముందుకెళ్ళి చెప్తే ఆ రోజు నన్ను ఏమన్నాను, ఏ తెలంగాణ నల్గొండ ద్రోహి, నల్గొండ కరెంటు వద్దన్నాడు. అరే కరెంటు కోసం కాదరా నాయన, మీరు పైసల కోసం ప్లాంట్ పడుతుండ్రు, 3 రూపాయలు యూనిట్కి బయట దొరుకుతుంది, 9 రూపాయలు ఖర్చు అవుతుంది, మీ లంచాలతో 10 రూపాయలు దాటుతుంది యూనిట్ ధర అని చెప్పిన. ఈ చర్చ జరిగినప్పుడు సవాలు విసిరింది, దమ్ముంటే ఏ అని చెప్పినందుకు ముఖ్యమంత్రి గారు నాకు జగదీష్ అంటున్న వాగ్వాదం చూసి వచ్చి లోపలికి వెళ్ళి వచ్చి మాట్లాడి ఎంక్వైరీ చేసిండు. ఇప్పుడు కేజ్రీవాల్ మీద ఉన్న ఆరోపణ ఎంత, 100 కోట్లు 100 కోట్లు ముడుపు తీసుకున్నందుకే కవిత కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఈయన మాజీ ముఖ్యమంత్రిగా 20,000 కోట్లు యాదాద్రి ప్లాంట్లో దోసుకున్న తర్వాత ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చిన యాక్షన్ తీసుకుంటారా లేదా? ఆ భయానికి వద్దంటుండు, ఈడనే దొరికిపోయిండు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు ఈ పూర్తి నివేదిక, విచారణ కమిషన్ పూర్తి నివేదిక వచ్చిన తర్వాత తప్పనిసరిగా మాజీ సీఎం కేసీఆర్తో పాటు మాజీ మంత్రి జయశెట్టి కూడా తప్పనిసరిగా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్తున్నారు. నిజాయితీకి మారుపేరు గల నరసింహారెడ్డిని అంటే చెప్పడం సరికాదని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశాల్తో రేవణ్, TV9, నల్గొండ.